మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని పిఏసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. గాంధీ భవన్ లో సీఎం రేవంత్ నాయకత్వాన జరిగిన పిఏసీ భేటీలో పలు తీర్మానాలు చేశారు. ఎల్అండ్టి ప్రతినిధులపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ లో నాసిరకం పనులు ఎలా చేశారని, నాణ్యతను ఎందుకు నిర్లక్ష్యం చేశారని నిలదీశారు. రేపటి నుంచి నిరవధిక సమ్మెకు జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చారు. 3 నెలల నుంచి స్టైఫండ్ ఇవ్వకపోవడంతో మంగళవారం నుంచి విధులకు హాజరు కాబోమని ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన 6 గురిని దారుణంగా హత్య చేశారు. 15 రోజుల వ్యవధిలో కుటుంబం మొత్తాన్ని హత్య చేసింది ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రశాంత్ అని సమాచారం. హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. బస్ కోసం వెయిట్ చేస్తున్న మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు 5 కీచకులు. డిసెంబర్ 7న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లోక్సభలో సస్పెన్షన్ వేటు పడింది. పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై ఇరు సభల్లో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఎంపీలపై సస్పెన్షన్ కు గురయ్యారు. జ్ఞానవాపి మసీదుపై కీలక రిపోర్టు సిద్ధమైంది. ఈ రిపోర్టును వారణాసి జిల్లా కోర్టుకు సమర్పించింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో చోదాలు చేపట్టింది. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుంది. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సెలర్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. యాక్షన్ మూవీగా దీన్ని తీర్చిదిద్దాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. శృతి హాసన్ హీరోయిన్ కాగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్.